వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వాట్సప్ స్టేటస్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది వాట్సాప్లో మన ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టినప్పుడు మనకు ఆ వీడియో కానీ ఫోటో కానీ నచ్చినప్పుడు అది మనం పెట్టుకోవాలంటే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసి ఇప్పుడు మీరు స్టేటస్ పెట్టిన వీడియో కానీ ఫోటో కానీ నాకు సెండ్ చేయండి అని అడుగుతాం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అది మీకు వాళ్ళు సెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలియకుండానే ఆ వీడియో కానీ ఆ ఫోటో ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే చూస్తారో అది సేవ్ అయిపోతుంది, చూడకపోతే సేవ్ అవ్వదండి, చూస్తే సేవ్ అయిపోతుంది. సో మనం ఆ విషయం తెలుసుకుందాము, ఎక్కడ సేవ్ అవుతుంది, అది మనం ఎలా చేసుకోవాలనేది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం వెళ్దాం. ఒకసారి మీరు మీ ఫోన్లో ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. కొన్ని ఫోన్లలో కొన్ని రకాలుగా ఉంటుందండి ఫైల్ మేనేజర్. మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్కైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేయండి, కింద మీకు వాట్సాప్ వస్తుంది. సో ఇవన్నీ ఫోల్డర్స్ వస్తుంది, మీకు డబ్ల్యూ అనేది లాస్ట్గా ఉంటుంది కాబట్టి కింద వస్తుంది, అంతకుమించి ఏం లేదు. అక్కడ వాట్సాప్ ఫోల్డర్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు దీంట్లో మళ్ళీ వాట్సాప్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత కింద లాస్ట్ వన్ మీడియా ఉంటుంది కదా, మీడియా మీద మీరు ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేసినట్లయితే చూడండి, ఫస్ట్ టైం మనకు స్టేటస్ అని వచ్చిందండి. కొన్నిసార్లు చాలా మొబైల్స్లో స్టేటస్ అనేది కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఇది ఆల్రెడీ హిడెన్ ఫీల్డర్ అన్నమాట, అంటే మీకు లోపల కనపడకుండా ఆల్రెడీ అది హిడెన్ అయి ఉంటుంది. కాబట్టి మీరు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కింద సెట్టింగ్స్ వస్తుంది. ఈ సెట్టింగ్స్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి కింద, ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకోండి. చాలా యాక్చువల్గా డిఫాల్ట్గా అది ఆఫ్లో ఉంటుంది, అది మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ కనపడుతుంది. కనపడిన వాళ్ళు ఆన్ చేసుకోండి, కనిపెట్టే వాళ్ళకి అవసరం లేదు. సో ఇక్కడ మీరు స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ మీరు చూసిన ప్రతి స్టేటస్ అనేది ఇక్కడ సేవ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ దీని మీద ట్యాప్ చేసినట్లయితే చూడండి, ఇవన్నీ స్టేటస్లు నేను చూశాను ఈరోజు, చూసినా కాబట్టి ఇక్కడ సేవ్ అయిందనమాట. సో ఇది ఇక్కడ సేవ్ అవుతుంది. దీన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పైన మీకు షేర్ ఆప్షన్ వస్తుంది. సో రైట్ మార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. సో మీరు ఏదైతే స్టేటస్ కానీ వీడియో కానీ మీరు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ వచ్చింది, మీరు ఆటోమేటిక్గా దాన్ని షేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వాట్సాప్ వచ్చింది కదా, ఈ వాట్సాప్లో డైరెక్ట్ మీరు పెట్టుకోవచ్చు, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. సో ఫ్రెండ్స్, ఇది ఈజీగా మన దాంట్లో డౌన్లోడ్ అయిపోతుంది, అది మనకు తెలియక వేరే వాళ్ళని అడుగుతూ ఉంటాం, అది అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్